కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని టీటీడీ కళ్యాణ మండపం దగ్గర వెలిసిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సప్తమ వార్షికోత్సవ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రంగసముద్రం సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ సి బాషా, జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, ఆలయ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ ఆచారి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో వేద పండితుల ఆశీర్వాదంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రంగసముద్రం సర్పంచ్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16, 17, 18 మూడు రోజులుగా వైభవం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం మన ప్రాంతంలో ఉండడం గర్వకారణమని కొనియాడారు. అనంతరం అత్యంత వైభవపేతంగా కళ్యాణం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రియా సాక్షాత్ ప్రధానం పదు సంపత్